తూర్పు గోదావరిలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అభ్యర్థులు పోటాపోటీన తలపడుతున్నారు. అయితే పి గన్నవరంను అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. ఒక ఎంపీటీసీ స్థానానికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో ఎంపీటీసీ స్థానంలో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. సాధారణంగా ఎలక్షన్స్ వచ్చాయంటే రాజకీయాల్లో పూర్తిగా ఒక స్థానానికి వివిధ పార్టీల నుంచి చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు. అయితే తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ స్థానానికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయడం ఒక విచిత్ర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం ఉన్న 1వ నెంబర్ ఎంపీటీసీ స్థానానికి ఒకే కుటుంబం నుంచి, అంటే తల్లి కోడలు కూతురు పూర్తిగా 3 పార్టీల నుంచి పోటీ చేస్తూ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యం చేస్తున్న పరిస్థితులు. దీని మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాజకీయాలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అన్న మీద తమ్ముడి పోటీ, అత్త మీద కోడలు, తోడికోడల మధ్య పోటీ ఉంటుంది. అయితే పి గన్నవరంలో మాత్రం ఒకే కుటుంబ సభ్యులు ఒకే స్థానానికి వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. తల్లి అధికార వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా కూతురు జనసేన బీజేపీ కూటమిల అభ్యర్థిగా తల్లిపైనే పోటీకి దిగింది. ఇక మధ్యలో అదే కుటుంబానికి చెందిన కోడలు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి చివరకు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు తల్లి కూతురు మధ్యనే బిగ్ ఫైట్ జరగనుంది. లంకల గన్నవరం గ్రామానికి చెందిన చిట్టాల శేషవేణి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా శేషవేణి కోడలు సౌభాగ్యవతి బరిలో దిగింది. అయితే కోడలు సౌభాగ్యవతి అతకు మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కానీ శేషవేణి కూతురు గానిశెట్టి నాగలక్ష్మి పోటీలో నిలబడ్డారు. కోడలు విత్డ్రా చేసుకోవడంతో ఇప్పుడు చివరకు బరిలో తల్లి కూతురే మిగిలారు. అటు అత్తగారి కుటుంబం ఓవైపు, ఇటు తల్లి కుటుంబం మరోవైపు పోటాపోటీగా తలబడుతున్నాయి. దీంతో ఉమ్మడి బంధువులు ఎవరివైపు వెళ్లాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఎవరికి సపోర్టు చేయలేక మరొకరికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా ఒకే కుటుంబం నుంచి తల్లి కూతురు ఒకే స్థానం కోసం పోటీ పడుతుండడం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ నుంచి తల్లి పోటీ చేస్తుంటే టీడీపీ జనసేన పొత్తుతో కూతురు పోటీ చేస్తుంది. అయితే వీళ్ళిద్దరు నడుమ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోడలు పోటీ చేస్తున్న పరిస్థితులు ఈ లంకల గన్నవరంలో చోటు చేసుకున్నాయి. ముగ్గురు మధ్య బంధువులైతే మాత్రం ప్రస్తుతం తికమక పడుతున్న పరిస్థితి. పూర్తిగా తల్లి వైపు బంధువులందరూ కూడా తమ తల్లికి ప్రచారం చేస్తూ ఉంటే, కూతురు వైపు బంధువులు అంటే అత్తగారికి సంబంధించి బంధువులందరూ కూడా కోడలకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు. ఏదేమైనా ఇరువురి ఉమ్మడి బంధువులైతే మాత్రం ఎటు తేల్చుకోలేని పరిస్థితి. పూర్తిగా కూడా ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సహృద్భావ వాతావరణంలో అయితే ప్రస్తుతం ఈ ఎన్నిక వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితులు. ఏదేవైనా సరే ఈ తల్లి కూతుర్ల మధ్య అయితే మాత్రం కోడలు కొంత వెనక్కి తగ్గి పూర్తిగా కూడా తన నామినేషన్ని ఉపసంహరించుకుంటారు అన్న విషయం కూడా బయటికి వస్తూ ఉన్నది. పూర్తిగా అయితే ప్రధానంగా అయితే అటు అధికార ప్రతిపక్షం తరపు నుంచి పోటీ చేసిన తల్లి, అలాగే టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి కూతురు మధ్య అయితే ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఈ పోటీ అయితే నెలకొంది. ఏది ఏవైనా సరే ఈ తల్లి కూతుర్ల పోరు లేదా ఈ త్రిముఖ పోరులో ఒకరు ఉపసంహరించుకున్న పూర్తిగా కూడా తల్లి కూతురు మధ్య పోరు చివరికి ఎవరిని విజేతగా నిలబడుతుందో వేచి చూడాల్సిందే.